ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వడ్డించి దేవినేని ఉమామహేశ్వరరావు గారి డైరెక్షన్లో ఒకటి ఏదో సంచలన వార్తలాగా ఇది చేయడం జరిగింది. అదంతా వట్టి బూటకం, అభూత కల్పన. ఇది కావాలని చెప్పి దేవినేని ఉమామహేశ్వరరావు గారు చేసిన కుట్ర. దాంట్లో ఏదేదో విషయాలు గతంలో వసంత నాగేశ్వరరావు గారు పోలీస్ అధికారిని బెదిరించారు. ఇలా అసలు కనీసం నా వివరణ కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు అది తెలుసుకొని చెప్పటం కానీ ఏం జరిగింది, మా వాళ్ళు ఎవరు ఏ కవర్లు తీసుకెళ్ళి వెళ్ళలేదు, కవర్లు తీసుకెళ్ళి వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్ ఉందని చెప్తా ఉన్నారు. అది కనుక ఉంటే నేను దేనికైనా సిద్ధమే. ఇది కావాలని అసత్య ప్రచారం. ఇది నేను మైలవరం సీఐ అనేవాడు, తెలుగుదేశం పార్టీ ఏజెంటు. అతను కేవలం పచ్చ చొక్కా వేసుకోలేదు తప్పించి దేవినేని ఉమామహేశ్వరరావు కావాలని చెప్పి మైలవరం తీసుకొచ్చి సీఐగా వేసుకున్నాడు ఒక 2-3 మాసాల క్రితం. వచ్చిన మరుక్షణం నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం, కేసులు పెట్టడం, నిరంతరం వేధించడం జరుగుతూ ఉంది. నేను నిన్న ఉదయం కన్సర్న్ డిఎస్పీ, నూజివీడులో ఉంటారు, నూజివీడు డిఎస్పీ పరిధిలోకి వస్తాయి ఈ పోలీస్ స్టేషన్లన్నీ, డిఎస్పీ గారికి ఫోన్ చేసి, డిఎస్పీ గారు ఇట్లా సిఐ చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు, సిఐ కావాలని చేస్తా ఉన్నాడు అని చెప్పి నేను వారికి స్వయంగా చెప్పాను. ఎందుకంటే 11వ తారీఖు జరిగిన జన్మభూమిలో, మైలవరంలో జన్మభూమి సభని కలిసి మేము అక్కడ పురగొట్ట అనే దానికి సంబంధించిన ప్లాట్లు, దొంగ పట్టాలు దేవినేని ఉమామహేశ్వరరావు ఇచ్చేదాని విషయమై ప్రజలకు చెప్పడానికి వెళ్తా ఉంటే, యాక్చువల్గా ఎంఆర్ఓతో ముందే మాట్లాడాము ఆ రోజు, ఎంఆర్ఓ రమ్మన్నాడు. కానీ ఈ సిఐ బలవంతంగా మమ్మల్ని పోలీసులను పెట్టి అడ్డుకోవటం, మేము కాదు ఏదో కొరకంగా సభకి వెళ్ళి మా వాణి వినిపించాలని ప్రయత్నించటం, అక్కడ గందరగోళం జరిగితే అసలు దాంట్లో లేని వాళ్ళందరినీ కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. దానికి కారణం ఏంటంటే ఆ పొరగొట్ట అని పట్టాలు ఏమైతే ఇవ్వాలని దేవినేని ఉమామహేశ్వరరావు అనుకున్నాడో అదంతా ఒక ఫారెస్ట్ భూమి, ఇరిగేషన్ శాఖ చెందింది. దాంట్లో 310 మామిడి చెట్లు, వేప, ఇతరత్ర విలువైన కలప ఉన్న చెట్లు ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు. దాన్ని ఆక్షన్ వేస్తుంటే గడిచిన కొన్ని సంవత్సరాలు బట్టి 1,50,000 రూపాయల ఆదాయం వస్తుంటే పంచాయతీ, ఇరిగేషన్ వారు కలిపి తీసుకుంటా ఉన్నారు. అది ఏ ప్రభుత్వ శాఖకి తెలియకుండా ఇరిగేషన్ వారి అనుమతి కానీ, ఫారెస్ట్ వారి అనుమతి కానీ, రెవెన్యూ వారి అనుమతి కానీ లేకుండా 80 లక్షల పైబడి విలువైంది. 1 కోటి రూపాయలు అవుద్దో, 80 లక్షలు అయిందో, 1.5 కోటి అవుద్దో మాకు తెలియదు. అది దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అనుచరుడు యలమంచిలి శ్రీనివాసరావు కొట్టేపిచ్చి ఆ వుడ్ అంతా కొన్ని 100 లారీలు అమ్మేసుకున్నాడు. అది ఏ ప్రభుత్వ ఖజానాకు కానీ శాఖకు కానీ జమ చేయాల. దీని మీద నేను మైలవరం పోలీస్ స్టేషన్లో కేసు కంప్లైంట్ ఇప్పించాను. మా వాళ్ళకి అందరూ కలిసి కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో యలమంచిలి శ్రీను, దేవినేని ఉమామహేశ్వరరావు ప్రమేయతం జరిగింది, విచారణ జరిపించి తగు రీతిలో శిక్షించాలని చెప్పి నేను కంప్లైంట్ పెట్టాను. దానిలో భాగంగా వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఉమామహేశ్వరరావు మంత్రి మీద, అతని అనుచరుడి మీద పెట్టించాననే కక్షతో మా అనుచరులందరి మీద గడిచిన 10 రోజులు 15 రోజులు పెట్టి సిఐ వెంటాడి వేడాడి ఎక్కడెక్కడో సంబంధం లేని వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టుకుంటూ వచ్చాడు. ఇది డిఎస్పీ గారు బహుశా సిఐతో మాట్లాడి ఉంటారు, ఇట్లా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడారు నీ మీద కంప్లైంట్ చెప్తున్నారని. ఈ దగ్గుతో ఇతను ఏదో, ఎందుకంటే ఇతను ఉమామహేశ్వరరావుకి చెంచా, ఉమామహేశ్వరరావుతో మాట్లాడి ఈ కొత్త నాటకానికి తెరదీసి ఇదంతా చెప్పి వాళ్ళ సొంత మీడియాలో వండి వార్చిన వ్యవహారం. ఛాలెంజ్ ఉమామహేశ్వరరావు, దమ్ముంటే తేల్చు, కవర్లు ఇచ్చామన్నారు కదా, నువ్వు కవర్లో ఉన్నది సీసీ ఫుటేజ్లో చూపించు, నిరూపించు, నేను దేనికైనా సిద్ధం, లేకపోతే నువ్వు సిద్ధమా అని నేను అడుగుతున్నాను. నీ ఆంధ్రజ్యోతి ఛానల్ నీ సొంతం అని చెప్పి నువ్వు నోటుకు వచ్చినట్టు, నీ ఇష్టం వచ్చినట్టు కథనాలు వడ్డించడం కాదు. ఇదందరూ ప్రజలు గమనించండి.